సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవాన్ గురించి, ఆయన లీలల గురించి, ఆయన మహత్యం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల్లో. వారు ప్రస్తుతం సుమంటివిలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రభుజీ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుడి లీలలు అనంతమైనవి. అవి చిన్నప్పటి నుంచి ఆయన ఎదుగుతున్న క్రమంలో వారు పెద్దయిన తర్వాత కురుక్షేత్రం వరకు కూడా, అప్పుడు భగవద్గీత గీతను బోధించినప్పటి వరకు ప్రతీదీ చాలా మనకి వింతగా ఉంటాయి. అనుభవపూర్వకంగా మనం చాలా విషయాలు కూడా తెలుసుకుంటాం వాటి గురించి. ఇవన్నీ బాగానే ఉంటాయి. ప్రత్యేకంగా కృష్ణుడి గురించి మాట్లాడేటప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి ఇంతమంది భార్యలా అని అంటూ ఉంటారు. ఆ మాటకి మీరిచ్చే సమాధానం ఏంటి? నిజంగా అంతమంది భార్యలు ఉన్నారా? కృష్ణుడికి ఎంతమంది భార్యలు అనే ప్రశ్నకి సమాధానం, కృష్ణుడికి 16108 మంది భార్యలు ఉన్నారు. అమ్మో, భగవంతుడికి ఇన్ని వివాహాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వెనకాల ఒక చిన్న కథ ఉంది, ప్రస్తావన చేస్తాను. నరకాసురుడి గురించి మనం వింటాం కదండి. అయితే నరక చతుర్థి అని దీపావళి ముందు రోజు మనం చేసుకుంటూ ఉంటాం. అవును. ఈ నరకాసురుడు ఏం చేశారు అంటే 16100 మంది రాకుమార్తెలను తన యొక్క చెరసాలలో బంధించి పెడతాడనమాట. అయితే భగవంతుడి యొక్క అవతారం యొక్క ప్రయోజనం ఏంటి? ఎక్కడైతే అధర్మం జరుగుతుందో అక్కడ ఆయన ధర్మాన్ని స్థాపన చేస్తారు, ఆ ధర్మాన్ని తొలగించేసి. అయితే కృష్ణుడికి ఎప్పుడైతే ఇలా ఒక భగవంతుడు అండి, ఎక్కడైనా సరే తను ఎలా రక్షిస్తాడు భక్తులని అనేది ఈ లీలలో కనిపిస్తుంది. తన భక్తులు ఒక స్త్రీ అవమానాన్ని భగవంతుడు ఎప్పుడు కూడా తట్టుకోరండి. ఎప్పుడైతే ఆ హస్తినాపురంలో ద్రౌపదీదేవి యొక్క అవమానం జరుగుతుందో భగవంతుడు అన్లిమిటెడ్ సారీ అందించారనమాట. అవును, చీరను అందించేసి ద్రౌపదీదేవిని కాపాడారు. అలా ఇక్కడ వీళ్ళందరినీ కూడా నరకాసురుడు బాధ పెడుతున్నారు అని తెలుసుకొని గరుడ్ మంత్రుడి పైన సత్యభామాదేవిని వేసుకొని అక్కడికి వస్తారనమాట. నరకాసుడిని సంహరించేస్తారు భగవంతుడు. ఎప్పుడైతే తన యొక్క భగవంతుడి లోపల ఇంకొక విశిష్టత తెలుసా అండి, ఎవరినైనా సంహరించారనుకోండి ఒక దుష్టుడితో, ఆయన రాజ్యాన్ని తీసుకోరండి, ఆయన ఐశ్వర్యాన్ని ఆయన ముట్టుకోరు, నరకాసుడి యొక్క కుమారుణ్ణి ఆ రాజ్యానికి రాజు చేసేస్తారనమాట. అప్పచెప్పి ఈ యొక్క రాజ్యంలో వెళ్తూ ఉండగా ఈ 16100 మంది రాకుమార్తెలను చూస్తారనమాట. అయితే అప్పుడు వాళ్ళందరూ ఒకటే ఒక స్వరంతో కృష్ణుడికి ప్రార్థన చేస్తారు. కృష్ణుడిని చూశాక, అయ్యా మేమందరం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మీరు నాకు భర్తగా కావాలి అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. దాని తర్వాత వాళ్ళు అన్నారు, అయ్యా ఈ సమాజం, మేము బయటికి వెళ్ళిపోయి ఇన్ని రోజులు ఈ నరకాసుడి యొక్క చెరలో ఉన్నాక మమ్మల్ని ఎవరు స్వీకరిస్తారు? ఎవరినైనా భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడండి, ఆయన వదిలిపెట్టరు. ఎవరైనా సరే నేను కృష్ణ నువ్వు నాకు కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా కృష్ణుడు లభిస్తారు. ఇది స్వామి ఈ లీల ద్వారా చూపిస్తున్నారు. 16100 మంది అనుకున్నారు మనసులో, కృష్ణ నువ్వు నాకు భర్తగా కావాలి అని అనుకుంటే స్వామి 16100 మందితో వివాహం చేసుకున్నారు. కేవలం వివాహం చేసుకోలేదండి, 16100 మంది భార్యలకి ఒక్కొక్కళ్ళకి బంగారు భవనాలు, కోటలు స్వామి ఒక్కొక్క భార్యకి ఇచ్చారు. దాంతోపాటు స్వామి చేసింది ఏంటో తెలుసా, 16108 స్వరూపాలతో ఒకటేసారి అందరి భవనాలలో కూడా స్వామి ఉంటూ ఉండేవారు. అంతేకాని ఒకరోజు రుక్మిణితో, ఒకరోజు సత్యభామతో, ఒకరోజు నగ్నజిత్తితో, ఒకరోజు మిత్రవిందతో కాదు, అందరి రాణులతో ఒకటేసారి ఉండాలి. ఇది భగవంతుడు అంటే. మనం, నేను ఇప్పుడు ఈ స్టూడియోలో షూటింగ్ చేస్తూ పైన ఇంకో స్టూడియోలో షూటింగ్ చేస్తూ పక్కనున్న స్టూడియోలో షూటింగ్ చేస్తూ అలా చేయగలుగుతామా అండి? ఇంకా బ్రహ్మాండం కదండి, నాకు గంట లోపల అన్ని అయిపోతాయి. మీరు అడగాల్సిన ప్రశ్నలన్నీ మీరు 3 స్టూడియోలలో, కెమెరా మ్యాన్ అందరూ కూడా అన్ని స్టూడియోలలో ఉండొచ్చు. అది భగవంతుడికి మనకి ఉన్న తేడా అదే. కాబట్టి భగవంతుడి యొక్క తత్వం, భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క లీల అటువంటిది. ఒకసారి నారదుడు ద్వారకలో కృష్ణుడు ఏం చేస్తున్నాడు చూడడానికి వచ్చాడనమాట. రుక్మిణీ భవనంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించేసరికి మొత్తం వజ్రాలు, మాణిక్యాలు, వైడూర్యములు, బంగారంతో పొదిగిన భవనం రుక్మిణీదేవిది. అది లోపలికి వెళ్ళేసరికి కృష్ణుడు రుక్మిణీదేవి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అక్కడ నుంచి సత్యభామ యొక్క భవనానికి ప్రవేశిస్తారు. వాళ్ళిద్దరూ కూడా చక్కగా చెస్ ఆడుకుంటూ ఉన్నారనమాట, కృష్ణుడు ఇంకా సత్యభామ. దాని తర్వాత ఇంకో భవనంలోకి ప్రవేశిస్తారు. కృష్ణుడు అక్కడ సంధ్యావందనం చేస్తున్నారు. ఇంకో భవనంలోకి ప్రవేశిస్తారు, అక్కడ దానమిస్తూ ఉన్నారు.
ఇంకో భవనంలోకి ప్రవేశిస్తారు, అక్కడ ఉద్ధవుడితో మాట్లాడుతున్నారు. ఇంకో భవనంలోకి ప్రవేశిస్తారు, అక్కడ మినిస్టర్స్ తో మీటింగ్ చేస్తున్నారు. ఇంకో భవనంలోకి ప్రవేశిస్తారు, అక్కడ పిల్లలతో ఆడుకుంటున్నారు. కాబట్టి కృష్ణుడు ఎందుకు 16108 వివాహాలు చేసుకున్నారు అని అంటే, ఆయనకు అంత శక్తి ఉంది, అన్ని స్వరూపాలలో ఆయన మల్టిప్లై అయ్యి అందరినీ ఒకే విధంగా కటాక్షింపజేశారన్నమాట. అయితే ప్రతిరోజు ప్రొద్దున ఆయన యొక్క భగవంతుడు కేవలం వివాహాలు చేసుకోలేదండి, అందరితో ఒక ఆదర్శమైన గృహస్థ జీవితాన్ని ఆయన గడిపారు. ఆయన సాధన, ఆరాధన, ధర్మము, దానము అన్నిటిని కూడా ఆయన చేస్తూ సక్రమమైన వైదిక గృహస్థ ఆశ్రమాన్ని ఆయన గడిపారన్నమాట. అయితే ప్రొద్దు ప్రొద్దున్నే వాళ్ళ ఇంట్లో ఉండేవన్నీ అయిపోయాక 16108 కృష్ణుడు 16108 భవనంలో నుంచి బయటకు వచ్చి ఒక కృష్ణుడిగా మారిపోయి రథం పైన కూర్చొని తన యొక్క రాజ్య వ్యవహారాలకు వెళ్తూ ఉండేవారు అన్నమాట. కాబట్టి ఎవరైనా ఈ ప్రపంచంలో నాకు కృష్ణుడు ఆదర్శం అండి, మేము కూడా పెళ్లి చేసుకుంటామంటే ఫస్ట్ మీరు రెండయ్యి చూపించండి, మాతో పాటు మాట్లాడండి 4-5 స్వరూపాలతో, తర్వాత మీరు ఏం చేసుకున్నా మేము ఒప్పుకుంటాం. కాబట్టి ఇది కృష్ణుడి యొక్క తత్వం, కృష్ణుడికి మాత్రమే సాధ్యం. కాబట్టి చాలా మంది కృష్ణుడు ఎందుకు ఇలా చేశాడు అని అంటే, కృష్ణుడు చేస్తే మేం చేస్తే తప్పేంటి అని అంటే, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా, గోవర్ధనాన్ని ఎత్తండి. గోవర్ధనం కాదండి, ఇక్కడ చిన్న వాటర్ బాటిల్ని ఒక 7 నిమిషాలు పట్టుకొని చూద్దాం, ఒక కుర్చీని పట్టుకొని చూద్దాం, మనకి ఏం సాధ్యం కాదు. నేను చాలా మందికి చెప్తుంటే, ఫస్ట్ మీరు ఒక కుటుంబాన్ని చాలా బ్రహ్మాండంగా చూసుకోండి, అదే చాలా పెద్ద విషయం. ఒక ఒక భార్య, ఒక భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తామామలు, వీళ్ళని ఒక్క కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నామండి. ఈ గొడవ, ఆ గొడవ, ఈ పని, ఈ మిస్అండర్స్టాండింగ్స్ వీటిలలో ఉన్నప్పుడు మనకి భగవంతుడి పైన, ఆయన ఇన్ని ఇన్ని వివాహాలు చేసుకున్నా సరే ఎక్కడ ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది అన్నట్టుగా వినలేదు మనం. ఇదే అడగాలి స్వామి, ఆయనకి ఎక్కడ కూడా గొడవలు పెట్టుకున్నారు, వాళ్ళు వచ్చి వీళ్ళకి, వీళ్ళతో వాళ్ళతో పోర్ అయింది అని భాగవతంలో ఎక్కడా వినో. అందరూ రాణులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారనమాట. అందరూ కురుక్షేత్రానికి ఒకసారి వెళ్తారనమాట, సూర్యగ్రహణం వస్తుంది అప్పుడు. ఇప్పుడు అందరు వెళ్ళినప్పుడు ద్రౌపదీదేవి అందరు రాణులతో మాట్లాడుతుంది. అసలు వాళ్ళు ఎంత ఆనందపడతారంటే, కృష్ణుడు నిరంతరం కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందరూ హ్యాపీగా చూసుకోగలిగాడు అనమాట కృష్ణుడు. అది కృష్ణతత్వం. కేవలం ఆ 16108 రాణులు కాదండి, ఎంత మంది స్వామి దగ్గరికి వెళ్ళినా స్వామి కటాక్షించగలరు, స్వామి చూసుకోగలుగుతారు. ఎంతమంది భక్తులు, మిథిల దేశంలో భగవంతుడికి ఇద్దరు భక్తులు ఉండేవాళ్ళు అనమాట, బహుళాశ్వ శృతదేవ. ఒకళ్ళు రాజు, ఒకళ్ళు చాలా చాలా పేద బ్రాహ్మణుడు అనమాట. అయితే కృష్ణుడు ఆ మిథిలా దేశానికి వెళ్ళినప్పుడు వెళ్తూ వెళ్తూనే రెండు స్వరూపాలతో మారిపోతారు. ఒక స్వరూపంతో బహుళాశ్వ దగ్గరికి వెళ్తారు, ఇంకో స్వరూపంతో శృతదేవుడి దగ్గరికి వెళ్తారు. ఇద్దరింట్లో ఆతిథ్యం స్వీకరించి మళ్ళీ కలిసిపోతారు అనమాట. కాబట్టి ఇలా చేసే శక్తి ఎవరి దగ్గర ఉంది? ఆ స్వామి దగ్గరే, ఆ స్వామికే సాధ్యం. ఆ స్వామి యొక్క ఐశ్వర్యం అటువంటిది, స్వామి యొక్క గొప్పతనం అటువంటిది. మనందరం ఇంతమంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటాం, స్వామి ఎప్పుడైనా అలసిపోయినట్టు ఇలా ఉండటం కానీ, నాకు కొద్దిగా చాలా అయిపోయిందండి వీళ్ళందరితో మాట్లాడి మా దర్శనం మూసేయండి ఇలా అంటారండి, స్వామి అదే నవ్వుతో అదే అభయహస్తంతో అందరినీ కటాక్షిస్తూ ఉంటారన్నమాట. అది కేవలం కృష్ణుడికే సాధ్యం. మరి కృష్ణుణ్ణి అనుసరించచ్చా అని అంటే, నిజంగా మీరు కృష్ణుణ్ణి అనుసరించాలి అని అంటే, కృష్ణుడు చెప్పిన మాటలు ఏవైతే భగవద్గీత ఉందో దాన్ని అనుసరించాలి. భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని తెలుసుకోవాలి అని అంటే, భగవంతుడు చెప్పింది భగవద్గీత, దాన్ని మనం ఆచరించాలి. లేదండి నేను భగవంతుణ్ణి ఆచరించాలనుకుంటున్నా, మీకు ఒక రైట్ ఎగ్జాంపుల్ ఉన్నాడు మా రామచంద్రుడు. మనందరి రాముణ్ణి మనం ఆశ్రయించాలన్నమాట. కాబట్టి ఎవరినైనా ఎగ్జాంపుల్, ఐడియల్ ఎగ్జాంపుల్ మనకు కావాలి అని అంటే అది రామచంద్రుడి రూపంలో, అలానే ఎవరైనా చెప్పింది మనకు కావాలి అని అంటే అది కృష్ణుడు చెప్పిన భగవద్గీత. వీటిని మన జీవితంలో నిత్య ఆచరణ యోగ్యం. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్తే అండి. హరే కృష్ణ.